మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, నేను మీ వెంకట శ్రీనివాస్ గారిని. మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. ఈ సంవత్సరం శ్రీరామనవమి వేడుకలు అయితే రెట్టింపు అయ్యాయి. దీనికి ముఖ్యమైన కారణం అయోధ్యకి బాలరాముడు ఆగమనం. శ్రీరాముడు కళ్యాణం అంటేనే లోక కళ్యాణార్థం. అటువంటి కళ్యాణాన్ని అందరూ కూడా తమ ఇంట్లో కళ్యాణంగా భావించి దగ్గరలో ఉన్న రామాలయాలన్నీ కూడా కిక్కిరిసిపోయేలా చేస్తూ ఉంటారు. శ్రీరామ కళ్యాణం ఎక్కడైనా కానీ మనకి ఒకరోజు చేస్తారు. కానీ ఈరోజు ఈ పవిత్ర నది గోదావరి తీరాన ఉన్న ఈ రామాలయంలో ఆ శ్రీరామచంద్రమూర్తి భద్రాద్రి శ్రీరామచంద్రమూర్తినే పోలుంటుంది. ఇక్కడ కళ్యాణం మాత్రం పాంచాహ్లిక కళ్యాణ మహోత్సవం అంటారు. ఇక్కడ ప్రత్యేకంగా 5 రోజులు చేస్తారు స్వామివారి కళ్యాణం. కళ్యాణానికి ముందు రోజు అంకురార్పణ ధ్వజారోహణం, తర్వాత రోజు కళ్యాణం, 3వ రోజు సదస్యం అంటే నూతన వధూవరులకి ఆశీర్వచనాలు, 4వ రోజు వచ్చేసి శ్రీరామ రక్ష స్తోత్ర పారాయణం, 5వ రోజు చక్ర స్నానం, 6వ రోజు పుష్పయాగం. ఇలాగా పాంచాహ్నిక కళ్యాణ మహోత్సవం జరుపుతూ ఉంటారు. చాలా తక్కువ రామాలయాల్లో ఈ పాంచాహ్నిక కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఆ పాంచాహ్నిక కళ్యాణ మహోత్సవాన్ని మీ అందరికీ కూడా చూపించడానికి సుమన్ టీవీ ఇక్కడికి వచ్చింది. చూసి తరించండి. ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి ఇంటా కూడా శ్రీరామనవమి ఉత్సవాన్ని ఎంతో వైభవంగా ప్రతి ఇంటా జరుగుతూ వస్తూ ఉంది. ఈ సంప్రదాయం అనే మనం అందరము కూడా భారతదేశంలో ఉన్నందుకు, రామాయణం ఉన్నంత కాలము కూడా మన భారతదేశం విరాజిల్లుతూనే ఉంటుంది అని మన పెద్దల ఉవాచ. ఆ రామాయణం రాముని వారి యొక్క చరిత్ర, అదంతా కూడా ఆ రాముని వారి యొక్క చరిత్ర ఎలాగైతే ప్రతి ఒక్క మానవుడు ఆచరించుకుంటూ ముందుకు వెళ్తేనే అందరి జీవనం కూడా చక్కగా సాగుతూ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఆ రాముని వారు శ్రీరామచంద్ర ప్రభు ఆచరించినటువంటి ఆ మార్గంలో నడవడమే కాకుండా మనమందరము కూడా చక్కగా అయోధ్యలో ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయనకు ఒక కోవలను నిర్మించుకొని అందరికీ చిన్న పిల్లల కాడి నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా రామచంద్ర ప్రభు అంటే తెలియని వాళ్ళు లేనట్లుగా ఇప్పుడు ఈ బాలరామచంద్రుని మనము అక్కడ అయోధ్యలో నిర్మించుకున్నాక, స్థాపించుకున్నాక ప్రతి ఒక్కరి మనస్సులో కూడా జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూ అందరి మనస్సులు ఉవ్వెత్తిన ఉప్పొంగిపోతూ సంతోషంగా మనం గడుపుతూ ఉన్నాము. ఈ మొదటిగా వచ్చినటువంటి అయోధ్యలో జరిగినటువంటి ప్రారంభోత్సవం, రామచంద్ర ప్రభు స్థాపన జరిగాక ఇక్కడ మనం మొదటిగా శ్రీరామనామం చేసుకుంటున్నాము. కానీ ఇది 300 సంవత్సరాల నుంచి కూడా జరుగుతున్నటువంటి విశేషమైనటువంటి కార్యక్రమం. ఈ విశేషమైనటువంటి కార్యక్రమానికి ఎంతో మంది భక్తులు, ఆ భక్తులందరినీ ఒక దారిలో నిలబెట్టినటువంటి మా ఆచార్యులు అందరూ కూడా ఇక్కడ ఇంత బాగా జరుగుతుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి స్వాములు, మన పార్థసారథి స్వామి కానీ, కృష్ణ కిరణ స్వామి కానీ, కిరణ్ గారు కానీ, చందు స్వామి కానీ, వీళ్ళందరూ కూడా మమ్మల్ని మార్గదర్శకంగా ముందుకు నడిపిస్తూ ఎన్నో రకాలైనటువంటి స్తోత్రాలను నేర్పించడం, స్తోత్రాలన్నీ మళ్ళీ ఆ స్వామి దగ్గర విన్నవించుకోవడం అన్నిటికీ కూడా మాకు సహకరిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇది రాజమండ్రి రాజమండ్రిలో ఉన్నటువంటి మేము చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాము. ఇటువంటి కార్యక్రమాలను ఎన్నో మనం చేసుకుంటూ ఆ రామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహానికి మనందరం పాత్రలం అవ్వాలని కోరుకుంటూ జై శ్రీరామ్. శ్రీ హనుమత్ లక్ష్మణ సమేత శ్రీ సీతారామచంద్ర స్వామి వారు గత 300 సంవత్సరాలకి పూర్వం భద్రాచలంలో స్వామివారు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా సీతమ్మ వారిని రాముని వారి యొక్క తొడపై కాలుపై కూర్చోబెట్టుకుని ఆసీనులై ఉంటారు. అదేవిధంగా స్వామివారి పక్కన లక్ష్మణ స్వామివారు ఉంటారు. భద్రాచలంలో రాముని వారు ఏ విధంగా భక్తులందరికీ దర్శనమిస్తున్నారో ఆ విధంగా మూలవర్లు, ఉత్సవమూర్తులు కూడా మన ఆలయంలో ఇక్కడ దర్శనమిస్తున్నారు. విశేషం ఏంటంటే శ్రీ వైఖానస ఆగమోక్తంగా శ్రీ స్వామివారి యొక్క ఆలయంలో గత 400 సంవత్సరాలుగా విశేషంగా నిత్యం అర్చనాది కైంకర్యాలన్నీ కూడా విశేషంగా జరుగుతూ ఉంటాయి. ఇందులో భాగంగా శ్రీరామనవమి మహోత్సవం చాలా తక్కువ దేవాలయాల్లో పాంచాహ్నిక దీక్షతో చేస్తూ ఉంటారు. అందులో ఒకటైనటువంటి మన ఆలయం పాంచాహ్నిక దీక్షతో నిన్న సాయంకాలం అంకురార్పణ ధ్వజారోహణ కార్యక్రమాలతో ప్రారంభమయ్యి ఇవాళ శ్రీ స్వామివారి యొక్క కళ్యాణోత్సవం వైభవంగా మనందరం కూడా జరుపుకున్నాం. అదేవిధంగా 3వ రోజు సాయంత్రం యజమానులకి మహదాశీర్వచనం సదస్య వ్రతం కూడా జరుగుతుంది. అదేవిధంగా 4వ రోజు సాయంత్రం ఇక్కడ ఇంద్రమానార్ గోష్ఠి అని చెప్పి భక్త బృందం కలదు. ఆ భక్త బృందం చేత కృష్ణం వందే జగద్గురు గోష్ఠి భక్త బృందం చేత
రామ రక్షా స్తోత్రం పారాయణ కూడా విశేషంగా జరుగుతుంది, సంక్షిప్త రామాయణం కూడా విశేషంగా జరుగుతుంది. మరి ఐదో రోజు ఉదయం ఈ యొక్క పాంచవని దీక్షలో భాగంగా ధ్వజ అవరోహం చేసుకుని మన గౌతమి నదీ తీరం, గోదావరి నదీ తీరం వద్దకు స్వామివారి ఉత్సవమూర్తులతో చక్ర పెరుమాలతో మనం ఊరేగింపుగా బయలుదేరి వెళ్ళి అక్కడ చక్ర స్నానం కూడా జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆరో రోజు సాయంత్రం ఇక్కడ శ్రీపుష్ప ఆగాశం కూడా దిగ్విజయంగా జరుపుకుంటున్నాం. కొన్ని వందల సంవత్సరాల నుంచి స్వామివారి యొక్క అనుగ్రహంతో వంశ పారంపర్యంగా మనం ఎలాంటి అవరోధాలు లేకుండా కూడా దిగ్విజయంగా ఈ యొక్క ఆలయం చేసుకున్నాం. పూర్వం 2003 సంవత్సరానికి ముందు ఈ ఆలయం ఇక్కడ రోడ్డుకి ఒక 20 అడుగులు కిందకుండేది, రాతి కట్టడంతో ఉంది స్వామివారు. 2003 సంవత్సరంలో పుష్కర గ్రాంట్స్ తో స్వామివారి ఆలయాన్ని పైకి అప్ చేసి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసుకుని భక్తుల యొక్క సహకారంతో, కేవలం భక్తుల యొక్క సహకారంతో ఈ యొక్క ఆలయం దిగ్విజయంగా జరుగుతుంది. మనది భారతదేశం రామరాజ్యం, ఈ రామరాజ్యానికి మన రాముల వారు రాజు ఉన్నారు. ఆయన అరణ్యవాసంలో ఉన్నప్పటికీ భరతుడు విశేషంగా ఈ యొక్క రామరాజ్యాన్ని అంతటినీ కూడా చక్కగా ధర్మబద్ధంగా పరిపాలించారు. మరి రాముని వారికి శ్రీరామనవమి నాడు మనం వచ్చి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పని అరిచేస్తే రాముని వారికి కటాక్షం రాదు. జై శ్రీరామ్ అంటూ రాముని వారి యొక్క తత్వాన్ని, రాముని వారి యొక్క అనుగ్రహాన్ని, రాముని వారు మనకి ఆయన ఏ విధంగా జీవించి మనకి ఏ విధంగా జీవించాలో నేర్పారో అది ఆచరణలో పెట్టినాడు రాముని వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ప్రతి మనిషికి కూడా కలుగుతుంది. రాముని వారి యొక్క తత్వాన్ని ఆచరించి రాముని వారికి ప్రీతిపాత్రులై ఈ రామసేవలో తరించి తద్వారా ఈ గ్రామాన్ని, రాష్ట్రానికి కూడా ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని మనం గడుపుతూ, ఎందుకు మీరేలా గడుపుతున్నారంటే రాముని వారు నేర్పారని చెప్పి సగర్వంగా మనందరం చెప్పుకునే విధంగా భక్తులందరూ కూడా రాముని వారిని మనందరూ కూడా అన్వయించుకోవాలని చెప్పని కోరి జయ శ్రీరామ్. మన రామచంద్రమూర్తి శ్రీరామనవమి అనే కార్యక్రమంలో ప్రధానంగా అన్ని చోట్ల భద్రాచలం లగాయతూ చిన్న చిన్న వీధుల్లో కూడా రాముల వారి యొక్క కళ్యాణాన్నే ఆదర్శంగా మహా ఉత్సవంగా చేసుకుంటాం. ఎందుచేతనండి అంటే పూర్వకాలం పెళ్ళిళ్ళు 5 రోజులు జరిగేవి, అలాగే రాను 3 రోజులు 2 రోజులు, ఇప్పుడు ఒక రోజులో అందరూ బంధువులతో సహా గంటలో ఒక కళ్యాణ మండపంలో వివాహం జరుగుతుంది. అయితే స్వామి ఎలాగైతే లోక సంరక్షణార్థం ఈ కళ్యాణాన్ని జరిపించుకుంటున్నారో, మనుష్యులు కూడా జీవితంలో ఒకసారి వివాహం చేసుకుని ఆయన ధర్మపత్ని అయినటువంటి సీతామాతతో జీవించిన విధానంగానే పురుషుడు కూడా వివాహం తదుపరి ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ నాత్స్యామి అని చెప్పి ధర్మంలో కానీ అర్థంలో కానీ కామంలో కానీ సహధర్మచారిణితో జీవించే విధంగా రామచంద్రమూర్తి నడిచి ఆచరించి మనకు చూపించి మన కూడా ఈ విధంగా చేయమని చెప్పి ఆయన ఆ బోధన చేశారట. అట్లా ఇలా అనేక చోట్ల ఈరోజు జరిగినటువంటి శ్రీరామనవమి కళ్యాణాల్లో విశేషంగా మన రాజమహేంద్రవరంలో మన గోపాలస్వామితో పాటు స్వామి రామచంద్రమూర్తి కూడా పూర్వం 500-600 సంవత్సరాల పూర్వంగా ఈ గౌతమీ తీరంలో అక్కడ భద్రాచలంలో రామచంద్రమూర్తి ఎలాగైతే విశేషమైన కళ్యాణాలు జరుగుతున్నాయో ఈరోజు నిన్నో కాకుండా అలా అన్ని 100 సంవత్సరాలుగా ఇక్కడ కళ్యాణం జరుగుతున్నటువంటి విశిష్టమైనటువంటి చోటు ఈ చోట్ల ఈ రోజుల ఈ సందర్భంలో స్వామి యొక్క కృపకు మన అందరం పాత్రులైనందుకు స్వామివారి అనేకమైనటువంటి ఆశీస్సు. జై శ్రీరామ్. ఇక్కడండి మనకి రాములవారి కోవిల్లో చాలా ప్రసిద్ధమైన పెరుమాళ్ళు అండి, చాలా భోగ్యంగా ఉంటారు. మనకి భద్రాచలంలో రాముల వారి లాగా ఇక్కడ భోగ్యంగా ఉంటారండి. ఇక్కడ మన అమ్మవారు కూడా చాలా మహిమ గల అమ్మవారు అని చెప్పి మన స్వామి చెప్తారండి. అలాగే కూడా ఇక్కడ చాలా మందికి కోరికలు తీరుతాయండి. మనస్ఫూర్తిగా మనం ఇక్కడ అమ్మవారికి ఏదైనా కోరుకుంటే మన కోరికలు నెరవేరుతాయి. మనం సంవత్సరాల పండుగ వెళ్ళిన తర్వాత శ్రీరామనవమి మధ్యలో 9 రోజులు కూడా వసంత నవరాత్రులు అంటారండి. ఈ వసంత నవరాత్రుల్లో సుందరకాండ పారాయణ మా ఎంబెరుమానారి గోష్ఠి, కృష్ణ వందేజా గద్గుని గోష్ఠి తరఫున మేమందరం చాలా భోగ్యంగా ఇక్కడ పారాయణ చేసుకుంటామండి. మాకు స్వాములు అంగీకరిస్తారండి, స్వాములు సహకరిస్తారు, మా గోష్ఠి అందరూ పారాయణ చేసుకుంటామండి. ఇక్కడ దివ్య ప్రబంధ నారాయణ గోష్ఠి కూడా ఇక్కడ జరుగుతుందండి. ఇక్కడ
జై శ్రీమన్నారాయణ. వసంత నవరాత్రిలో ప్రతి సంవత్సరం కూడా ఈ సీతారామ స్వామి కోవిల్లో సుందరకాండ పారాయణ, మా గోష్ఠి సంక్షేప రామాయణము, సుందరకాండ పారాయణము, మా గోష్ఠి వారందరి చేత ఇంబెరిమానారు గోష్ఠి, కృష్ణ వందే జగద్గురు గోష్ఠి తరపున ఇక్కడ పారాయణ జరుగుతుందండి. నాలాగే దివ్య ప్రబంధ సేవ కూడా ఇక్కడ ఎక్కువగా జరుగుతుందండి. మాకు స్వాములు సహకరిస్తారు, ఇక్కడ సేవించుకోమని మాకు సలహా ఇస్తారండి, మాకు సహకరిస్తారు. అందువల్ల ఇక్కడ పారాయణలు అవి చాలా బాగా జరుగుతాయండి. ఇక్కడ సేవలు బాగుంటాయి, పెరుమాళ్ళు భోగ్యంగా ఉంటారు. జై శ్రీరామ్. ఇక్కడ రాముల వారి కోవిల్ అండి ఈ కోవిల. ఈ కోవిల్లో చాలా విశేషంగా అన్ని కార్యక్రమాలు జరుగుతాయండి. భద్ర మోడీ గారు అయోధ్యలో రామాలయం ఓపెన్ చేసిన దగ్గర నుంచి ఇక్కడ చాలా కార్యక్రమాలు జరిగాయండి. మేము కూడా అక్కడ భద్రాద్రి రామాలయంలో జరిగినట్లుగా ఇక్కడ అన్ని చేస్తూ ఉంటారండి. అయోధ్యలో మోడీ గారు చేసిన దగ్గర నుంచి మేము కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొని ఇక్కడ రాములకి అన్ని కార్యక్రమాలు విశేషంగా చేసామండి. ఇక్కడ బాలరాముడు ప్రతిష్ట అయిన దగ్గర నుంచి కూడా మన దేశంలో రాముడు ఉన్నట్టుగానే మన ప్రజలందరూ కూడా రామరాజ్యంలో లాగా మనందరం కూడా రాముడు నడిచి చూపించిన విధంగా మనందరూ కూడా పద్ధతిగా నడిచి రామరాజ్యం మళ్ళీ నెలకొల్పుకోవాలని మనం స్థాపించుకోవాలని మన పెద్దలు ఆశీర్వదించారండి. జై శ్రీరామ్. చూశారు కదా, సుమారు 300 ఏళ్ల క్రితం పవిత్ర గోదావరి నది తీరంలో రాజమహేంద్రవరంలో వెలిసిన శ్రీరామాలయం, భద్రాద్రిలో శ్రీరామచంద్రుడు ఎలా కొలువై ఉన్నారో ఇక్కడ కూడా అదే విధంగా కొలువై ఉన్నారు. కళ్యాణం అది కూడా చాలా వైభవంగా జరిగింది. పండితులు మొత్తం కూడా చాలా బాగా చేశారు ఈ కళ్యాణోత్సవం చూశారు ఇక్కడ. సో ఈ శ్రీరామనామ రోజు ఆ రాముడి వారి ఆశీస్సు అందరికీ కూడా మీ అందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా రాముడి వారిని కోరుకుంటున్నాను సుమన్ టీవీ తరఫు నుంచి. సో ఇదే కెమెరా పర్సన్ గణేష్తో వెంకట శ్రీనివాస్ గారిని, రాజమండ్రి సుమన్ టీవీ సైనింగ్ అవుతుంది.